అందరికీ నమస్కారం. ఈరోజు విషయం ఏమిటంటే తెలంగాణ ఆప్ చీఫ్ అడ్వైజర్ వెంకట్ రెడ్డి గారితో ఉన్నాము. అసలు ఆప్ పార్టీ తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆప్ పార్టీ ఢిల్లీలో చేస్తున్న సేవ కార్యక్రమాలు ఏమిటి, ఇంకా ముందు తెలంగాణలో ఏ విధంగా బలపడుతుంది సార్ మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి ముందుగా మీ గురించి పరిచయం. నేను వెంకట్ రెడ్డి, నా పేరు వెంకట్ రెడ్డి. ఆమ్ ఆద్మీ పార్టీలో గత 8 సంవత్సరాలుగా ఈ పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నాం. తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి ఢిల్లీలో పార్టీ బలోపేతానికి చాలా కారణాలు ఉన్నాయి. ఢిల్లీలో ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఏర్పాటైన పార్టీ. మిగతా పార్టీల్లో అప్రజాస్వామికంగా లేదా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఉన్న తరుణంలో పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి వ్యతిరేక కార్యక్రమాలను తీసుకుంటూ అవినీతి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం నుంచి ఆవిర్భవించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అండ్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో పేరులోనే ఉంది, చాలా సామాన్యులు కూడా రాజకీయాల్లోకి రావచ్చు అనే నినాదం కూడా ఇచ్చారు మా అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ గారు. ముఖ్యంగా ఇది పేదల కోసం, ప్రజాస్వామ్యం నిలబడడం కోసం, ప్రజల హక్కులను, ముఖ్యంగా ప్రాథమిక హక్కులను కాపాడడం కోసం, విద్య, వైద్యం, ఉపాధి ఇటువంటి విషయాలు పట్టించుకొని రాజకీయ పార్టీలు మనం చూశాం గత 70 సంవత్సరాలుగా. ఈ తరుణంలోనే మొదటిసారిగా 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయవంతం సాధించింది. అదేవిధంగా 2015లో 70 స్థానాలకు 67 స్థానాలు ఢిల్లీలో ప్రజలు ఆమ్ ఆద్మీని గౌరవించి సీట్లు ఇచ్చారు. దానికి అనుగుణంగానే పౌరులను దృష్టిలో పెట్టుకొని పౌరుల కేంద్రంగా పనిచేసే రాజకీయ పార్టీ. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీది. అంటే పౌరుల చుట్టూ రాజకీయం జరగాలి, పౌరులను కేంద్ర బిందువు చేయాలి, పౌరుల మౌలిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇటువంటి అంశాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలను, ప్రజల పట్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, ముఖ్యంగా విద్య ఉంటేనే భారతదేశ ప్రజలందరికీ విద్యను నేర్పించండి అనే నినాదం, భారతదేశ ప్రజలందరికీ విద్య అనేది ప్రాథమికంగా ఉండాలి, ప్రాథమిక హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు, దానిని పరిపూర్తి చేసే డ్యూటీ ప్రభుత్వానిది అని ఖచ్చితంగా రాజ్యాంగంలో రాసుకున్న విధంగా దాని మీద బాధ్యత వహించి ప్రభుత్వం ప్రజలకు ఈ అంశాలను ముందుకు తీసుకొచ్చింది. అదే కాకుండా ప్రభుత్వంలో ఒక వెసులుబాటును, ఈ చాలా బ్యూరోక్రసీ ప్రభుత్వంలో, సామాన్యులు ప్రభుత్వ ఆఫీసులకు పోయినప్పుడు కానీ, సామాన్యులు ప్రభుత్వంలో కలిసి ప్రభుత్వం నుంచి ఏమైనా సౌకర్యాలు పొందడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్న క్రమం ఉంది. ఇది మనం తెలంగాణలో చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. అక్కడ దాన్ని వెసులుబాటు చేశారు. పౌరుల కేంద్రంగా ఒకవేళ ప్రభుత్వం ఆలోచిస్తే ఎంత వెసులుబాటు చేయొచ్చో, అన్ని సర్వీసులు డోర్ స్టెప్, ఇంటి వరకు, గుమ్మం వరకు వెళ్ళే ఒక ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియతోనే ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీని. అందుకోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు కూడా ఎంతో పెద్ద పెద్ద శక్తులు ఎదురైనా కానీ, ఎన్ని విషయాల్లో డైవర్సన్ చేసినా కానీ, రాజకీయంగా వీటిని ఎదుర్కోవడానికి ముఖ్యంగా దాన్ని జోలికి పోకుండా, ముఖ్యంగా ఆ జోలికి పోకుండా పనిచేసిన విధానాన్నే ప్రజలకు చెప్తూ, మేము ప్రజల కోసం ఉన్నాం, మేము ప్రజల ఆరోగ్యం కోసం ఉన్నాం, మేము ప్రజల విద్య కోసం ఉన్నాం, మేము వికేంద్రీకరణ కోసం ఉన్నాం, మేము ప్రభుత్వంలో అవినీతి లేని పాలన అందించడానికి ఉన్నాం అని చెప్పే ఒకే ఒక నినాదంతో, ఈ నినాదాలతోనే ప్రజల కేంద్రంగా జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ పాలననే ప్రజలు దీన్ని గౌరవించారు. కాబట్టి ఈ గౌరవంతోనే 3వ సారి ఇది హ్యాట్రిక్ చేసినారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు. దాని స్ఫూర్తితోనే ఇక్కడ 8 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేస్తూ బలోపేతం చేయాలనేది ఇక్కడ కార్యకర్తల్లో మళ్ళీ ఒక నూతన ఉత్సాహం రావడం జరిగింది. తెలంగాణలో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేధావులతోని ఒక చర్చ చేయాలనుకుంటున్నాం.
తెలంగాణలో ఉన్న తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ దేనికోసం సాధించుకున్నాం, మన పాలన మనకే అనే ఒక నినాదంతో సాధించుకున్న తెలంగాణలో కేంద్రీకృత పరిపాలనకు వ్యతిరేకంగా మళ్ళీ మనమందరం ఒక నూతన ఉత్సాహంతో ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ మళ్ళీ జమ అవుతున్నారు. అందరితో మాట్లాడుతున్నాం, అందరం కలిసి మళ్ళీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇదే విధంగా ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తాం. అక్కడ జరుగుతున్న పరిణామాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోయి చూసొస్తున్నాయి. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా వెళ్ళి చూసి అక్కడ జరుగుతున్న ప్రభుత్వ విధానాలు, పాలన విధానాలను సక్రమంగా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడమే కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఈ విజయం మాకు దోహదపడుతుంది. కొత్తగా నాయకులు అవుదామని అనుకుంటున్న యువతకు మీరిచ్చే సందేశం? కొత్తగా నాయకులు, మొత్తం మీద యువ నాయకులు లేదా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళందరికీ ఆమ్ ఆద్మీ పార్టీనే శరణ్యం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజల కోసం పనిచేయాలనుకునే వాళ్ళు, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే వాళ్ళు, ముఖ్యంగా యువత ఈరోజు ఆలోచిస్తూ ఎటు వెళ్ళాలి, ఏ పార్టీలు చూసినా అన్నీ కూడా అవినీతిమయమయ్యాయి లేదా కుటుంబ పాలన వైపు ఉన్నాయి, ఇవన్నీ చూసి నిరాశ చెందుతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు మూడవసారి గెలిచి ఒక సందేశాన్ని మాత్రం చాలా క్లియర్గా ఇవ్వదలుచుకున్నాం. యువత అంతా కూడా రాజకీయాల వైపు రావాలి, రాజకీయాల్లో పరిణితి చెందాలి, రాజకీయాల్లో అనుభవం సంపాదించాలి, ప్రజల కోసం పనిచేయాలనే నినాదంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా యువజనులకు ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్న వీళ్ళంతా చాలా సీనియర్.